హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను, మార్నింగ్ సేమియా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సేమియా పాయసం నేను ఇంతకుముందు రెసిపీ నేను మీతో షేర్ చేసుకున్నాను, బట్ నార్మల్గా ఈరోజు చూపిస్తున్నాను అన్నమాట. అండ్ ఈరోజు లాస్ట్ డే, ఈరోజు మేము స్టార్ట్ అయిపోతున్నాము మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాలు బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు కదా సో మన ఛానల్లో, అందువల్ల ఈరోజు కేక్ కటింగ్ కూడా చేసాము ఈరోజు. బట్ కేక్ కటింగ్ది నేను కంప్లీట్ వీడియో షూట్ చేయలేదు, జస్ట్ నేను కేక్ చూపిస్తాను. ప్రవీణ్ తీసుకొచ్చింది. నార్మల్ ఈ 2 డేస్ నేను వ్లాగ్ పెట్టి 2 డేస్ అయింది, బట్ ఏం అంత స్పెషల్గా ఏం చేయలేదు. నార్మల్ నేను అన్నీ షేర్ చేసిన రెసిపీసే చేశానన్నమాట మళ్ళీ మళ్ళీ, అందువల్ల నేను అవి పోస్ట్ చేయలేదు మీకు. అండ్ ఇప్పుడు నేను బాదం కట్ చేసుకుంటున్నాను సేమియాలోకి. బాదం, కిస్మిస్, జీడిపప్పు వేసుకుంటాం కదా మనం నార్మల్గా, బట్ నాకు కిస్మిస్ అంతగా ఇష్టం ఉండదు, అందువల్ల నేను కిస్మిస్ అసలు ఇంట్లో ఉండదన్నమాట. ఓన్లీ దేవుడు పూజ చేసేటప్పుడు నైవేద్యం కింద పెడతాను ఓన్లీ కిస్మిస్ అనేది. ఇలా వంటల్లో ఎప్పుడు యూజ్ చేయను నేను. ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేసుకుని ఈ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అవి, జీడిపప్పు అండ్ బాదం రెండు ఫ్రై చేసుకుంటాను. ఆ తర్వాత సేమియా కూడా ఫ్రై చేసుకుంటాను అన్నమాట. చాలామంది సేమియా అనేది వర్మిసల్లి ఉంటుంది కదా అది ఫ్రై చేసుకోరు, బట్ ఎప్పుడైనా ఫ్రై చేసుకొని వేసుకోండి. మీరు నెయ్యిలో ఘీలో ఫ్రై చేసుకొని వేసుకోండి, అది చాలా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది.
ఇప్పుడు నేను వర్మిసెల్లి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్నాను కాబట్టి వేరే బాయిల్లో సగ్గుబియ్యం ఉంటుంది కదా మనకి, సగ్గుబియ్యం బాయిల్ చేసుకున్నాను వాటర్లో అండ్ కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఎప్పుడైనా మీరు ఇలా చేసేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే మీకు పాలు విరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆ మనకి పొయ్యి మీద స్టవ్ మీద ఉన్న వాటర్ అండ్ ఆల్సో పాలు అనేది డిఫరెంట్ టెంపరేచర్స్తో ఉంటాయి కదా, అందువల్ల విరిగిపోతాయి. అందువల్ల కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. సో ఈరోజు 10,000 సబ్స్క్రైబర్ది నేను ఇంతకు ముందే యాడ్ చేయాలి, బట్ యాడ్ చేయలేదు. అంటే నేను కేక్ కటింగ్ అది చూపించాలి బట్ చూపించలేదు మీకు. సో ఈరోజు కొంచెం పనులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు, ఊరు వెళ్ళే ముందు అన్ని వర్క్స్ క్లీనింగ్స్ అన్నీ చేసుకొని వెళ్తాను అని చెప్పి. సో అవన్నీ క్లీనింగ్స్ అవి ఉన్నాయి అండ్ ఆఫ్టర్నూన్ వంట, ఈవినింగ్ ట్రైన్లోకి చపాతి అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. సో ఆ వర్క్ కూడా ఉంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ, ఒక టూ కప్స్ యాడ్ చేశాను. ఇప్పుడు సేమియా కూడా వేసేస్తున్నాను అందులో. ఇంతకు ముందులో అయితే నేను పాలు ఆ ప్యాన్లో వేసి మళ్ళీ వేసేదాన్ని, బట్ కొంత అంటే ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారనమాట అలా చేయకూడదు అని చెప్పి, అందువల్ల నేను మళ్ళీ యాడ్ చేసి చేయట్లేదు దాన్ని. ఇప్పుడు కొంచెం ఉడికినట్టు అనిపించిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసేస్తాను. ఈరోజు నార్మల్గా నేను బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ చేశాను అండ్ పొటాటో కర్రీ చేశాను ఈరోజు. సో ఇప్పుడు రెడీ అయిపోయింది పాయసం. కొంచెం పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేస్తున్నాను, పాలు పాలుగా ఉన్నప్పుడే. ఇప్పుడు సెమీ ఆఫ్ చేసేసాను కాబట్టి పిల్లలకి ముగ్గురికి మూడు ఈక్వల్గా బౌల్స్ వేయడానికి ట్రై చేస్తాను అనమాట. నార్మల్గా ఇంట్లో మూడు కప్స్ ఉండవు, నేను నార్మల్గా డిఫరెంట్ కప్స్ కొంటే ఒక్కొక్కటి రెండు అలా కొంటానమాట. బట్ ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కొట్టేసుకుంటున్నారు బౌల్స్ గురించి, అందువల్ల ఇలా ఇది ఇంతకుముందు ప్రవీణ్ పట్టుకెళ్ళే బాక్స్ అనమాట, అందువల్ల అందులో ఈక్వల్గా ఉంటుందని చెప్పి ముగ్గురు కొట్టుకోకుండా ఉంటారని మూడిట్లో ఇలా వేస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత స్పెషల్ ఇది అయింది, సేమియా పాయసం తర్వాత లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత బయటకు వెళ్ళి వచ్చామన్నమాట. లెవెన్ థర్టీ కల్లా లంచ్ చేసేసి మేము ఇప్పుడు మెట్రోలో స్టార్ట్ అయ్యాము పంచగుట్టకి. సెంట్రల్లో పీవీఆర్ ఉంది కదా, పీవీఆర్కి స్టార్ట్ అయ్యాము. పీవీఆర్లో మహర్షి మూవీకి వెళ్ళామన్నమాట, పంజగుట్ట వరకు వెళ్ళాము. కొంచెం సరదాగా ఉంటుందని మెట్రోలో స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసి సెంట్రల్ బయట కొంచెం గ్రీనరీ అది ఉంటే ఫొటోస్ అవి తీసుకున్నామన్నమాట. సో అది ఫొటోస్ తీసే టైంలోనే వీడియో కూడా చిన్న తీసేసాను నేను. సో ఇలా కొన్ని క్లిప్స్ మెమరీస్ ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళినా సరే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చూసుకోవడానికి బాగుంటాయి కదా. సో అందువల్ల ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము. మిట్టు అస్సలు ఫొటోస్కి సపోర్ట్ చేయడు, వీడియోస్కి ఫొటోస్కి అస్సలు సపోర్ట్ చేయడు అసలు. అండ్ చూడండి ఇంటికి వచ్చేసినాక ఇలా కేక్ కట్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, పెద్ద థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయకపోతే అసలు 10K సబ్స్క్రైబర్స్ అసలు క్రాస్ అవ్వలేదు. సో అందువల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ కేక్లో ప్రతి బైట్ మీకు కూడా పెట్టాలని ఇంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు.
అండ్ చూడండి, మేమందరం కలిసి షిన్చాన్ చూస్తున్నాము ఫోన్లో. షిన్చాన్ నార్మల్గా ఇక్కడ టీవీలో తెలుగులో రావట్లేదు అనమాట ఇక్కడ, అందువల్ల ఇలా ఫోన్లో పెట్టుకొని చూస్తున్నాము షిన్చాన్. ఇది ముందు రోజు క్లిప్ అనమాట, నేను యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. నేను చిన్నపిల్లల చూస్తున్నాను వాళ్ళందరితో కూడా కలిసి. మీలో ఎంతమంది షిన్చాన్ చూడడం ఇష్టపడతారు? నాకైతే షిన్చాన్ చాలా ఇష్టం అనమాట, చాలా ఫన్నీగా ఉంటుంది మెయిన్ షిన్చాన్ క్యారెక్టర్ అనేది. చాలామంది ఉంటారు ఫ్యాన్స్ నాకు తెలిసి, టిక్టాక్లో కూడా చాలామంది చేస్తూ ఉంటారు కదా. నేను నార్మల్గా అయితే ఏదైనా మ్యూజిక్ ఏదైనా పెట్టుకుంటాను, బట్ ఇలా పిల్లలు అని షిన్చాన్ రాదా అది ఇది అని అడుగుతున్నారు అనమాట, అందువల్ల ఇలా పెట్టేశాను. పిల్లలు నన్ను, అక్క వాళ్ళ పిల్లలు నన్ను ఆన్ని అంటారు. ఆన్ని అంటే నా పేరు చాన్ని కదా, అండ్ ఆల్సో నేను వాళ్ళకి ఆంటీని అవుతాను కదా, అందువల్ల ఆన్ని అంటారనమాట. ఆంటీ అనరు, లేదంటే చాన్ని పిన్ని అలా ఏమంటారు నన్ను, చిన్నప్పటి నుంచి ఆన్ని ఆన్ని అంటారు అనమాట వాళ్ళిద్దరూ. సో ఇది ముందు రోజు నైట్ డిన్నర్ చేశాక ఇలా కాసేపు చూసి అప్పుడు పడుకున్నాం అనమాట. ఎందుకో ఈ క్లిప్ నాకు వీడియో తీసి యాడ్ చేయాలనిపించింది. చెరి చూడండి, ఒకవైపు ఫోన్ వైపు చూస్తున్నాడు, ఒకవైపు షిన్చాన్ వైపు చూస్తున్నాడు, వాడికి ఎటు చూడాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇలా బ్లూటూత్ పెట్టేసి ఎంజాయ్ చేసాము షిన్చాన్ మేము. సో ఈవినింగ్ మేము స్టార్ట్ అయిపోయాము ఎంఎంటిఎస్ నుంచి, సికింద్రాబాద్ స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. ట్రైన్లోకి నైట్ నేను చపాతీ అండ్ చికెన్ కూర్మా చేశానమాట. సో చూడండి, లగేజ్ వచ్చేసి అక్క వాళ్ళది మాది అంతా కలిపి. సో రేపటి నుంచి నేను అనకాపల్లిలో వ్లాగ్స్ పెడతాను, చూస్తూ ఉండండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.